తన దశేంద్రియాలను దశమకాలుగా చేసుకొని దశ దిశలు వ్యాపించే పరిణామ క్రమములో మనిషి ముఖం మాయమైతుందన్న సంగతిని మర్చిపోతున్నాడు. ఆ మనిషి కోసమే మనందరి అన్వేషణ. ఆ మనిషి కోసమే ఇలా ఒక కుటుంబంగా మీకు ఎన్ని పనులున్నా నేను వస్తున్నంటే ఇంతటి అద్భుతమైన వాత్సల్యంతో వచ్చి నాతో కూర్చుంటున్నారే. ఆ మనిషితనం ఉన్నందుకే, ఆ మట్టితనం కోల్పోనందుకే, ఆ మనిషి కోసమే ఈ గీతము. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు. మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరో తలికి నెట్టి కులమడ్రుల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నాడమ్మా. హిందు ముస్లిము క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తా మరిచెనోయమ్మా. మతములో కైతము అన్నమాట మరిసి మత దర్శనల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరువత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుకు దొడిగి బలి పోజు పెడుతాడు. ముక్తి పేర నరు రక్తిలో రాదయ్యి రాకాసి రూపాల రంజిల్లు కాన మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి సుట్టుదిరుగుతున్నాడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కళ్ళ పొర్రలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి సాత్రలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్ళ మిగిలించి కౌగిల్లె సర్గమని కలలు గంటున్నాడు. సీకటైతే చాలు చిత్తుగా దాగేసి వాబి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. పాటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే
చిరునామం అంటూ జై కొడుతున్నడమ్మా, రాజకీయాలలో రాటుదేలితుదకు మానవత విలువల్ని మంటగలు పూకుంట మాయమై పోతున్నడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు ఇనుపరకలడేగ విసిరి నా పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఒట్టికి స్వర్గానికి అందకుండగతుదకు అతి పంజరమై అగుపించనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలెగిరేసి కాల గమనములోన మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నాడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. కొద్దిల నీళ్ళు, ఒక కొద్దిల నీళ్ళు, వామ్ వాటర్, కొద్దిల ఉడుకుండాలి. మీరు చెప్పండొచ్చు, నేను వచ్చే ముందుగాను అయ్యా మీకు పిహెచ్డి ఏ సబ్జెక్ట్ మీద వచ్చింది? సబ్జెక్ట్ కాదు సార్, గౌరవ డాక్టరేట్. అదే గౌరవ డాక్టరేట్ అన్నా, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు. ఆ చేసి అంటే సాహిత్యం మీద, గానం మీద, జీవన యానం మీద, ఈ మూడు థీరీల మీద నాకు డాక్టరేట్ ఇచ్చింది సార్. మరి మీరు అంటే మీరు చదవనికి రాదంటారు, రాయనికి రాదంటారు, మరి ఇంత వేదాల గురించి మాట్లాడండి. అప్పటి వరకు నాకు కొద్దిగా రిలీఫ్ అవుతుంది. సంస్కృతి, సంస్కృతము, అటువంటి పెద్ద పెద్ద మంచి మంచి బ్రహ్మాండమైన వర్డ్స్ వాడి మీరు పాడబడినారు కదా, అట్లా ఎట్లా ఎట్లా నేర్చుకుంటారు, ఎట్లా చదువుతారు, మరి విన్నారా మీరు, వింటుంటారా ఏమైనా పెట్టుకొని? అంటే మీరు నాకంటే ఎక్కువ విన్నారు, మీరు రాయరు కదా, మీరు కూడా విన్నారు కదా నాతో పాటు. వినడం వల్ల కూడా కవిత్వం రాదు సార్, చెప్తే కదా ఊట అన్న ఊట. అయితే ఒక తమాష ఉంటుంది, ఇప్పుడు చీతకు ఒక చిలుకకు పుట్టుక తొట్టి రెక్కల మీద పువ్వులు ఉంటాయి, బొంత పురుగు వెనకలు ఉంటాయి. ఆ రీతిగా కవులకు కవిత్వం నానా రకాలుగా ఉన్నది సార్. వెనకటి ఎవడో సంపాదించినంత లావట్టి తలల తోకలు మార్చుకొని తనదనిపించుకున్న కవిత్వం ఉన్నది ఇక్కడ. తనదనిపించుకున్న కవిత్వం ఉన్నది, కానీ నిఖాలస్సుగా తన జీవితాన్ని పుస్తకాలుగా మార్చుకొని వాళ్ళ పేరెక్కడ రాసుకోకుండా జీవనదులుగా, నయాగార జలపాతాలుగా మన గుండెల మీద నిత్యం ప్రవహిస్తున్న జానపద సాహిత్యం ఉన్నది ఇక్కడ. ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు దిగంబర గౌల గురించి, తర్వాత మను శాస్త్రము, మనుధర్మం గురించి ఇవన్నీ మాట్లాడారు కదా, ఇవన్నీ మాట్లాడారు. అంటే వాళ్ళంతా మేము ఎప్పుడు చదవలేదు అవన్నీ, అని చదివిన తీయకవు. కానీ మీరు చదవలేదు ఎట్లా, మరి ఎట్లా ఎక్కడికి విన్నారు అవన్నీ? అంటే రెండోది మనుధర్మం అంటారు, వేదాలు అంటారు, అన్నీ చెప్పినారు మీరు, అంత బ్రహ్మాండంగా కలిపి పాడినారు. కాదు మీరు అంత పెద్ద రాకుండా స్క్రిప్ట్ మీరు ఎట్లా